నమస్తే వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దశాబ్దాలుగా ఊరిస్తున్న పోలవరం ప్రాజెక్టును వివాదాలు ఎందుకు వెంటాడుతున్నాయి? ఈ ప్రాజెక్టు పనుల్ని జగన్ ప్రభుత్వం ఎప్పటికిప్పుడు నిలిపివేయడం పట్ల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఎలా ప్రతిస్పందించారు? గత ప్రభుత్వ హయాంలో పోలవరం పనుల్లో అవినీతి చోటు చేసుకుందన్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఏ పరిస్థితుల్లో పోలవరం పనుల్లోకి నవయుగ సంస్థ రంగప్రవేశం చేసింది? ఏపీకి వరదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగినా లేదా ఆగిపోయినా అందుకు ఎవరు బాధ్యులవుతారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుకి శాపమున్నట్టుంది. దశాబ్దాలుగా ప్రజలను ఊరిస్తున్న ఈ ప్రాజెక్టుపై వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన పుణ్యమా అని పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ ప్రాజెక్టులన్నీ నత్తనడకం సాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతను తామే చేపడతామని చెప్పి కేంద్రాన్ని ఒప్పించింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందంటూ ఆరోపణలు మొదలయ్యాయి. దున్నపో తీనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా ఏదో జరిగిపోయిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయాలు ముసురుకోవడంతో వాస్తవాలు మరుగున పడిపోయాయి. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పడమే లక్ష్యంగా ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో డ్యాం నిర్మాణ బాధ్యతలు చేపట్టాల్సిన నవయుగ సంస్థను తప్పుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్సభ సాక్షిగా అభ్యంతరం చెప్పారు. ఇలాగైతే ప్రాజెక్టు పూర్తయినట్టే అని కేంద్ర మంత్రే వ్యాఖ్యానించారు. ఇప్పుడు అసలేం జరిగిందో చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం కాంట్రాక్ట్ ను ట్రాన్స్ట్రాయ్ సంస్థ దక్కించుకుంది. అప్పట్లో ఆ కంపెనీ కోట్ చేసిన బిడ్ చాలా తక్కువని, ఆ రేటుకి ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం సాధ్యం కాదని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థలు వ్యాఖ్యానించాయి. అనుకున్నట్టుగానే కాంట్రాక్ట్ దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ కంపెనీ సకాలంలో పనులు చేపట్టలేకపోయింది. దీంతో సబ్ కాంట్రాక్టర్లను రంగంలోకి దించి పనులను అప్పగించారు. ఈ క్రమంలో ఆశ్రిత పక్షపాతం చోటు చేసుకుని ఉంటే ఉండవచ్చు. 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లివ్వాలంటే ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చిన కాంట్రాక్ట్ ని రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించగా నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభ్యంతరం తెలిపారు. అలా చేస్తే ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యమవుతుందని, వ్యయం పెరుగుతుందని ఆయన వాదించారు. దీంతో పాత రేట్లకే పనులు చేపట్టడానికి ముందుకొచ్చిన నవయుగ సంస్థకు డ్యాం నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రక్రియ అంతా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అనుమతితోనే జరిగింది. ఇది వాస్తవం కాగా నవయుగకు పనులు అప్పగించడంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు మొదలయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అనేది కూడా ఆగమేఘాల మీద అంత అవినీతి ఇంత అవినీతి అంటూ నివేదిక ఇచ్చింది. దీంతో కాంట్రాక్ట్ దక్కించుకోవడంలో ఏమి ఉల్లంఘనలు జరిగాయో చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ సౌకర్యం కోసం నిర్మాణ బాధ్యత నుంచి తప్పుకోవాల్సిందిగా నవయుగను జగన్ సర్కార్ కోరింది. అన్ని కాంట్రాక్ట్ల నిబంధనల్లోనూ ఈ సౌకర్యం అనే కండిషన్ ఉంటుంది. పోలవరం ప్రాజెక్టులో కుంభకోణం లంబకోణం ఏమి జరగలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అవినీతి జరిగిందని తేల్చేసింది. నిజానికి నవయుగ సంస్థకు డ్యాం నిర్మాణం బాధ్యతను అప్పగించడంలో తప్పు జరిగినా, అవినీతి చోటు చేసుకున్నా అందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో పాటు కేంద్ర జలవనరుల శాఖకు కూడా బాధ్యత ఉంటుంది. పాత రేట్లకే డ్యాం నిర్మాణ బాధ్యతను చేపట్టడానికి ఇతర కంపెనీలు ముందుకు రానందున నవయుగ కంపెనీని సాక్షాత్తు అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపిక చేశారు. వాస్తవంగా జరిగింది ఇది కాగా చంద్రబాబు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా అవినీతి ఆరోపణలు తెర మీదకొచ్చాయి. ఫలితంగా పోలవరం ప్రాజెక్ట్ శాపగ్రస్తంగా మారింది.
పోలవరం ప్రాజెక్టు విషయంలో విమర్శలు చేస్తున్న వారు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయకపోవడం విచారకరం. పైగా తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని మూడేళ్లకే పూర్తి చేయగలిగినప్పుడు ఏపీ ప్రభుత్వం పోలవరంను ఎందుకు పూర్తి చేయలేకపోయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. గోదావరిపై మూడు బ్యారేజీలను నిర్మించి నీటిని తోడిపోసి నిల్వ ఉంచారు. ఆ నీటితో బీడు భూములను తడపడానికై రిజర్వాయర్ల నిర్మాణం కానీ కాలువల నిర్మాణం కానీ పూర్తి కాలేదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టునే ఇప్పటికీ వాడుకునే పరిస్థితి. అయినా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆక్షేపించడానికి గుండె ధైర్యం లేని వాళ్ళు పోలవరంపై మాత్రం రాళ్లు వేస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో అధికులు హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర వాళ్లే. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం చేపట్టినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయినా తదుపరి వచ్చిన ప్రభుత్వాలేవి నాటి ప్రాజెక్టులను తిరగదోడలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులతో ఆ ప్రాజెక్టులను కొనసాగించారు. రాయలసీమకు నీళ్లివ్వడానికై రాజశేఖర్ రెడ్డి తలపెట్టిన దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టుని తెలంగాణ ఉద్యమం సమయంలో వ్యతిరేకించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారు. ఇప్పుడు అదే ప్రాజెక్టుని మార్పులు చేర్పులతో ఉమ్మడిగా చేపడదామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద కేసీఆర్ ప్రతిపాదించడం జగన్ కూడా సై అనడాన్ని చూస్తున్నాం. ఏపీలో పోలవరం వివాదాల్లో చిక్కుకోగా తెలంగాణలో మరో ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేశారు. రాజకీయ చాణక్యం అంటే ఇదే. ఏ కారణం వల్లనైనా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం జరిగినా ఆగిపోయినా అందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. పనులను ఆపేసి తప్పుకోవలసిందిగా నిర్మాణ సంస్థలను ఆదేశించిన జగన్ ప్రభుత్వం ముందుగా తప్పులేమైనా జరిగుంటే వాటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉండాల్సింది. పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని ఆమోదించి ఆర్థిక సహాయం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొర్రీలు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పునరావాస ప్యాకేజీ మాటటుంచి మొత్తం ప్రాజెక్టుని పునఃసమీక్షించే ప్రయత్నం కేంద్రం చేస్తే అందుకెవరిది బాధ్యత? పునరావాస ప్యాకేజీకి కేంద్రం ఆర్థిక సహాయం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం వల్ల అవుతుందా? రీటెండర్ల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగితే కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పకుండా ఎందుకుంటుంది? ఒక వర్గానికి చెందిన కాంట్రాక్టర్లతో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్గా చేసుకోవడం కోసం పోలవరం ప్రాజెక్టును వాడుకోవడం విషాదం. వీకెండ్ కామెంట్. తెలుగునాట స్వాములకు అమాంతం గిరాకీ ఎందుకు పెరిగింది? స్వరూపానందకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ భజన చేస్తున్నారు? ఇటీవల చినజీయర స్వామి సీఎం కేసీఆర్పై ఎందుకు కినుక వహించారు? లౌకిక విషయాలపై పీఠాధిపతులు, స్వాములు భక్తులకు ఎలాంటి అభయమిస్తున్నారు? కాఫీ డే అధిపతి సిద్ధార్థ ఆత్మహత్య ఘటనతో దేశంలోని కార్పొరేట్ రంగం ఎలాంటి ఉలిక్కిపాటుకు గురైంది? తెలుగునాట స్వాములకు ఇప్పుడు అమాంతం గిరాకీ పెరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని శారదాపీఠం అధిపతి స్వరూపానంద పరపతి ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగిపోయింది. విశాఖ సమీపంలో సుబ్బరామిరెడ్డి వంటి వారి సహకారంతో శారదాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్న స్వరూపానందను ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మహర్దశ ఉంటుందన్నట్టుగా ఇప్పుడు స్వరూపానందకు మహర్దశ పట్టుకుంది. ఈ స్వామి పర్యవేక్షణలో కేసీఆర్ రాజశ్యామల యాగం చేయడంతో ఆయన పేరు మారుమోగింది. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనను దర్శించుకోవడంతో స్వరూపానంద పరపతి మరింత పెరిగింది. తన వారసుడికి బాధ్యతలు అప్పగించే క్రతువు పేరిట విజయవాడలో స్వరూపానంద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇరువురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కుడుమిస్తే పండుగగా భావించే స్వరూపానంద తన కార్యక్రమానికి ఏకంగా ఇద్దరు ముఖ్యమంత్రులు తరలిరావడంతో ఉబ్బితబ్బిబ్బాయ్. అంతకాలం పదవిలో ఉంటారు, ఇంతకాలం పదవిలో ఉంటారు అని దీవించేశారు.
ఇదంతా చూసిన వరుణ దేవుడు ఆనంద బాష్పాలు రాల్చాడు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికార పార్టీల శాసనసభ్యులు ఇతర ముఖ్యులు శారదాపీఠానికి క్యూ కడుతున్నారు. ప్రభుత్వం వద్ద పనులున్న వారు కూడా స్వరూపానందను ఆశ్రయించడం మొదలెట్టారు. స్వరూపానందకు ఒక్కసారిగా పాపులారిటీ పెరిగిపోవడాన్ని కొంతమంది స్వాములు జీర్ణించుకోలేకపోయారు. అసూయతో రగిలిపోయారు. స్వరూపానందలో ఏమి నచ్చిందో తెలియదు కానీ అప్పటి వరకు చినజీయర్ స్వామిని తరచుగా దర్శించుకుంటూ శిరస్సును పెట్టుకుంటూ వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనను పట్టించుకోవడం మానేశారు. యాదాద్రి నిర్మాణాన్ని పర్యవేక్షించాలని జీఆర్ స్వామిని కోరిన కేసీఆర్ తనతో పాటు ఆయనను యాదాద్రికి కూడా తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్ అంతటి గొప్ప ముఖ్యమంత్రి ఎవ్వరూ ఉండరు అన్నట్టుగా చినజీయర్ స్వామి ప్రశంసించడాన్ని మర్చిపోగలమా? అలాంటిది ఏమి జరిగిందో తెలియదు గాని ఆశీస్సులు పొందవలసిన స్వామిపైనే కేసీఆర్ ఆగ్రహం చెందారు. దీంతో ఆశీస్సులు అందించవలసిన స్వామి చిన్నబుచ్చుకొని తనను కలిసిన వారి వద్ద కేసీఆర్ ను విమర్శించడం మొదలెట్టారు. రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ వ్యవహార శైలి బాగాలేదని సర్వం తానే అన్నట్టుగా విర్రవేగుతున్నారని చినజీయర్ స్వామి విమర్శించారట. బహుశా ఈ విషయం తెలిసే కాబోలు కొద్ది రోజుల క్రితం కేసీఆర్ మళ్ళీ చినజీయర్ స్వామి కార్యక్రమానికి వెళ్లి ఆయనను ప్రసన్నం చేసుకున్నారు. కలియుగంలో మనుషులను బలహీనతలు ఆక్రమిస్తాయన్న ఉద్దేశంతోనే కాబోలు కలియుగంలో సన్యసించి కాషాయం కట్టుకోవద్దు అని భాగవతంలో చెప్పారు. కాషాయం కట్టుకొని సన్యసించిన వారికి అసూయ ద్వేషాలు ఉండకూడదని, కలియుగంలో మనుషులు వాటిని జయించలేరని భాగవతంలో పేర్కొన్నారు. నిజానికి కాషాయం కట్టుకున్న మగవాళ్లు స్త్రీల బొమ్మలను కూడా తాకకూడదంటారు. ఇప్పుడు మన ముందు ఒక వెలుగు వెలుగుతున్న స్వాములు పీఠాధిపతులు మహిళలను తాకడమే కాదు, వారి మెడలో దండలు కూడా వేస్తున్నారు. పరాయి స్త్రీ మెడలో పూలహారాలు వేయడాన్ని తప్పుగా పామరులు కూడా భావిస్తూ ఉంటారు. అలాంటిది స్వాములకు మాత్రం తప్పనిపించడం లేదు. స్త్రీని తాకితే చిత్తచాంచల్యం మనోవికారం కలుగుతాయన్న అభిప్రాయంతో కాబోలు సన్యాసం స్వీకరించిన వారికి స్త్రీల కొయ్య బొమ్మలను కూడా తాకకూడదన్న నిబంధన విధించడంతో పాటు కలియుగంలో సన్యసించకపోవడమే ఉత్తమమని సూచించి ఉంటారు. ఈ వాస్తవాన్ని రమణ మహర్షి గ్రహించి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకరోజు ఆయన ఆశ్రమంలో సంధ్యా సమయంలో ఒక జంట అభ్యంతరకరమైన రీతిలో వ్యవహరించడాన్ని రమణ మహర్షి శిష్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రమణ మహర్షి తన ఆశ్రమం వద్ద సాయంత్రం 6 తర్వాత స్త్రీలు ఉండకూడదని, కిందకు వెళ్లిపోవాలన్న నిబంధన విధించారు. స్వరూపానందైతే ఏకంగా ముఖ్యమంత్రులను కౌగిలించుకొని ముద్దులు పెట్టుకోవడం మనం చూశాం. అయినా సన్యాసం స్వీకరించిన వారు ఎంత నిష్ఠగా ఉండాలో తెలియని అమాయక ప్రజలు స్వాములు పీఠాధిపతుల సేవలో తరించిపోతున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారికి నమ్మకాలు విశ్వాసాలు ఉండడంలో తప్పులేదు. అయితే వారు కొంతమంది స్వాములకు ప్రమోటర్స్గా మారిపోవడంతోనే తంట అంతా. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు చెప్పుకోవలసిన వారు స్వాములను దర్శించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యకాలంలో రెవెన్యూ ఉద్యోగులపై యుద్ధం ప్రకటించారు. దీంతో బ్రోచేవారెవరురా అన్నట్టుగా రెవెన్యూ ఉద్యోగుల సంఘ నాయకులు చినజీయర్ స్వామిని కలిసి ముఖ్యమంత్రి తమపై కనికరం చూపేలా చూడవలసిందిగా వేడుకున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు డమ్మీ అయినప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయి. ప్రాపంచిక వ్యవహారాలతో సంబంధం ఉండకూడని స్వాములు కూడా తమ వద్దకొచ్చిన వారికి అభయం ఇస్తున్నారు. ఈ పరిణామం స్వాముల గొప్పతనం వల్ల చోటు చేసుకుంటున్నదా లేక ముఖ్యమంత్రుల బలహీనతల వల్ల చోటు చేసుకుంటున్నదా అంటే తెలియని పరిస్థితి. ప్రస్తుతం రాజులను మించి అధికారం చలాయిస్తున్న ముఖ్యమంత్రులే సాష్టాంగ పడుతున్నప్పుడు ఏ స్వామికైనా పరపతి పెరగకుండా ఎందుకుంటుంది? ఇలాంటి వాటికి అలవాటు పడిన స్వాములకు అవి జరగకపోతే ఆగ్రహం కలగకుండా ఎందుకుంటుంది? ఈ క్రమంలోనే చినజీయర్ స్వామికి
తెలంగాణ సీఎం కేసీఆర్ పట్ల ఆగ్రహం కలిగి ఉంటుంది. మధ్యవర్తుల పుణ్యమా అని కేసీఆర్ స్వయంగా వెళ్లి జిఆర్ను దర్శించుకుని మళ్లీ ప్రసన్నం చేసుకున్నారు. అటు స్వరూపానందను ఇటు మిమ్మల్ని రెండు కళ్లుగా చూసుకుంటానని కేసీఆర్ ఈ సందర్భంగా జిఆర్ స్వామికి హామీ ఇచ్చుంటారు. స్వరూపానందతో రాజశ్యామల యాగం చేయించాను, మీతో ఏకంగా మహాసుదర్శన యాగం చేయిస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చేశారు. దీంతో కథ సుఖాంతమైంది. వర్తమాన భారతంలో అప్పులు చేసి వ్యాపారాలు చేయడం కంటే పీఠాన్నో మఠాన్నో ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ లాభసాటిగా కనిపిస్తోంది. కాఫీ డే అధిపతి సిద్ధార్థ ఆత్మహత్య సంఘటన తర్వాత ఈ అభిప్రాయం మరింత బలపడుతోంది. అమెరికాలోని స్టార్ బక్స్ తరహాలో మన దేశంలో కాఫీ డే ఏర్పాటు చేసి చివరకు అప్పులు తీర్చలేక నేత్రావతి నదిలోకి దూకి ప్రాణాలు తీసుకున్న సిద్ధార్థ ఈ సమాజానికి, ముఖ్యంగా పాలకులకు ఎన్నో ప్రశ్నలు సంధించారు. దేశంలో ట్యాక్స్ టెర్రరిజం పెరిగిపోతున్నదన్న అభిప్రాయం బలపడుతున్న తరుణంలో సిద్ధార్థ ఆత్మహత్య చేసుకోవడం కార్పొరేట్ రంగాన్ని ఉలికిపాటుకు గురి చేసింది. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు గాని అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయా అని పాలకులు ఆలోచించవలసిన అవసరం ఉంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎగవేసిన వారు కొద్ది మంది ఉంటారు గాని కష్టపడి వ్యాపారం చేసి పన్నులు కట్టే వారి వల్లనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కడుతున్న పన్నులతో రాజకీయ పార్టీలు అడ్డమైన హామీలు ఇస్తున్నాయి. సంక్షేమం పేరిట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల వల్లనే అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తల వల్లే ఈ దేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు పన్ను కడుతున్నారు. ఎవరో శ్రమించి చెల్లించే పన్నులను తమ సొంత సొమ్మన్నట్టుగా పంచిపెట్టే హక్కు రాజకీయ నాయకులకు ఎక్కడిది? లాభాలు వచ్చినప్పుడు పన్నులు కట్టి, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నష్టాలు చవిచూసే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను ప్రభుత్వాలు ఎందుకు ఆదుకోవు? ప్రభుత్వ ఏజెన్సీలను వేట కుక్కల్లా ఉసిగొల్పడం వల్ల ఎంతో మంది వ్యాపారులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఉద్దేశపూర్వకంగా పన్నెగవేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించడంలో తప్పులేదు గాని పరిస్థితులు వికటించి ఇబ్బంది పడే కంపెనీలు, పరిశ్రమల పట్ల సానుభూతితో వ్యవహరించని పక్షంలో మొదటికే మోసం వస్తుంది. సిద్ధార్థ బలిదానం తర్వాతైనా పాలకులు ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు వ్యవహరిస్తున్న తీరు వల్ల ఆస్తులుండి కూడా అప్పులు తీర్చలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆస్తులను అమ్మి అప్పులు తీర్చే వెసులుబాటు ఇవ్వకుండా వేలం వేసుకుంటూ పోవడంతో వాస్తవ విలువలో సగానికి సగం కూడా రావడం లేదు. దీంతో అప్పులిచ్చిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో పాటు ప్రమోటర్స్ కూడా నష్టపోతున్నారు. కాఫీ డే అధిపతి సిద్ధార్థ చెల్లించవలసిన అప్పుల కంటే ఆయనకు ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. అయినా అష్టదిగ్బంధం కారణంగా మానసికంగా బలహీనపడి ఆయన ప్రాణాలు తీసుకున్నారు. ఈ దేశంలో ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆత్మహత్య చేసుకోలేదే. వారు పెంచి పోషిస్తున్న స్వాములు కూడా మూడు పీఠాలు, ఆరు ఆశ్రమాలుగా వర్ధిల్లుతున్నారు కదా. ఇప్పటిదాకా రైతుల ఆత్మహత్యలే చూశాం, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆశ్రమాలు, పీఠాల వద్ద వందలు, వేల కోట్ల ఆస్తులు ఉంటున్నాయి. వాటి ఆదాయంపై అజమాయిషి ఉండదు. అందుకే భక్తి అనేది ఇప్పుడు అతిపెద్ద వ్యాపార రంగంగా మారిపోయింది. ఈ భక్తి వ్యాపారం చేసే వారికి పన్నుల బెడద కూడా ఉండదు. అందుకే రుణాల కోసం కాళ్ళరిగేలా తిరిగి వ్యాపారాలు చేసి అప్పుల పాలయ్యే బదులు నాలుగు మంత్రాలు నేర్చుకుని పీఠాధిపతులుగా అవతరించడం మేలు అన్న భావం కలుగుతోంది. కర్మభూమిగా విరాజిల్లిన భారతదేశం కర్మభూమిగా మారకుండా ఉండాలంటే పాలకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది ఇవాల్టి వీకెండ్ కామన్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్.